నమస్కారం. మహావిద్య డాట్ మాత్ర ఛానల్ కు స్వాగతం. శ్రీమాత్రే నమః. ఈరోజు మనం లలితా సహస్రనామాల్లో రెండవ నామమైన శ్రీ మహారాజ్ని అనే నామం గురించి తెలుసుకుందాం. సమస్త సృష్టిని పరిపాలించే మహారాణి కనుక ఈవిడను శ్రీ మహారాజ్ని అన్నారు. ఈ నామాన్ని జపం చేసేటప్పుడు శ్రీ శ్రీ మహారాజ్ఞే నమః అని చదువుకోవాలి. దీనిలో శ్రీ మహారాజ్ని అన్న పదాన్ని విడగొట్టినప్పుడు శ్రీ ఆ హ రాజ్ఞ అని గ్రహించవచ్చు. దీనిలో శ్రీం షోడశ కళగాను, ఆ పరతత్వముగాను, హ ఆ పరతత్వంలో నుండి వెలువడిన వెలుగుగాను, రాజ్ఞ అనేది మాయకు ఆదిదేవతగాను తెలుస్తోంది. ఈ శ్రీ అనే అక్షరం 16 కళలకు అంతర్ముఖంగా వికసిస్తుంది. దీనిని చతుర్లక్ష్మి మంత్రములలో మొదటి వర్ణంగా లల్లుడు వ్యాఖ్యానించాడు. ఈ సృష్టిని, దాని నుండి ఆవిర్భవించిన మాయను పరతత్వం యొక్క వెలుగుచే షోడశ కళలుగా ఏర్పడి పాలించుతున్న తల్లి గనక ఈవిడ శ్రీ మహారాజ్ని అయినది. అంతేకాకుండా ఈ దేవత ఇవన్నీ ఉన్న కారణంగా శ్రీ మహారాజ్ని అన్న నామంతో పిలువబడుతోంది. లోకాలను సజావుగా నడపడానికి ఉన్నవి మూడు శక్తులు లేదా మూడు కార్యాలు, అవే సృష్టి, స్థితి, లయాలు. వీటిలో రెండవది లోకాలను పాలించే స్థితిశక్తి, సర్వ జగాలను పాలించే విష్ణుశక్తి, మహాసామ్రాజ్య లక్ష్మి భువనేశ్వరి. భువనేశ్వరి స్వరూపం మహత్తులో మహత్తు కలిగిన ఆత్మ స్వయం ప్రకాశం కలది. తాను ప్రకాశిస్తూ ఇతరులను కూడా ప్రకాశింపచేయగలిగేది శ్రీ భువనేశ్వరి యొక్క రూపం. అంతరంగంలో బుద్ధిని ప్రకాశింపజేస్తుంది. అటువంటి ప్రకాశాసక్తియే మహారాజ్ని అనబడుతుంది. ఇక ఈ నామాన్ని జపం చేసేటప్పుడు శ్రీ శ్రీ మహారాజ్ఞే నమః అని చదువుకోవాలి. ఈ నామజపం నిరంతరం చేసుకోవడం వలన మంచి పదవి లభిస్తుంది. అలాగే పెళ్ళి కాని వారికి మంచి సంబంధం లభిస్తుంది. చేస్తున్నటువంటి పనిలో మంచి గుర్తింపు లభిస్తుంది. అలాగే బుద్ధిమాంద్యం ఉన్నవారు ఈ జపం చేసుకుంటే వారికి ఏకాగ్రత కుదురుతుంది. పిల్లలు బుద్ధి సక్రమంగా లేకుండా పెడదోవ పట్టినప్పుడు తల్లిదండ్రులు కనుక వారి పిల్లల కోసం ఈ నామజపాన్ని చేసినట్లయితే పిల్లలు సద్బుద్ధితో సజావుగా మంచి నడతలో ఉంటారు. ఇక అత్యంత విశేషమైన ముఖ్య విషయం ఈ నామంలో ఉన్నది ఏంటంటే, బెల్లాన్ని నివేదించి ఈ నామ సంపుటితో ఎవరైతే లలితా సహస్రనామాన్ని పారాయణ చేస్తారో వారికి ఉద్యోగం లభిస్తుంది. ఈ పారాయణ కనీసం 90 రోజులు చేయడం వలన నిరుద్యోగులు ఉద్యోగాన్ని పొందగలుగుతారు. ఇంతకు ముందర చెప్పినట్లే ఈ నామజపాన్ని నిరంతరం జపించుకోవచ్చు. లేదా కోరికతో చేసుకునేటప్పుడు అమ్మవారి పటానికి పుష్పము సమర్పించి ధూపదీపాదులు ఇచ్చి నివేదన చేసి ఆ తర్వాత ఈ శ్రీ శ్రీ మహారాజ్ఞే నమః అనే నామాన్ని జపం చేయడం వలన వారి వారి కోరికలు తీరుతాయి. అంతటి విశేషమైన ఆ దేవి యొక్క నామాన్ని మరొకసారి అనుకుందాం. శ్రీ శ్రీ మహారాజ్ఞే నమః. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.